ఓకే సో ఇప్పుడు ఆనియన్ కట్లెట్ అవునండి సో మనకు ఆనియన్ అనగానే మనకి జనరల్ గా పకోడీ గుర్తుస్తుంది కదా yes అంటే ఈ కట్లెట్స్ లో ఎలా ఎక్కువ మనకి ఆనియన్ ఫ్లేవర్ ఒకటే ఉంటుందా లేకపోతే ఏదైనా యాడ్ చేస్తున్నారా ఆనియన్ ఫ్లేవరే మనకి ఎక్కువ తెలుసు ఉంటుంది అంటే ఏంటంటే ఇక్కడ నేను ఆనియన్ ను రెండు రకాలుగా వాడుతున్నాను దీంట్లో సో దాని వల్ల మనకు ఆ టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది ఓకే ఓకే సో అయితే మనకి మొత్తం ఆనియన్ ఫ్లేవర్ లోనే ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఓకే ఓకే అండి మరి ఆనియన్ కట్లెట్ తయారీ కోసం పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఆనియన్ కట్లెట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బంగాళదుంపలు రెండు వేయించిన ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ తరిగిన పచ్చిమిరపకాయలు రెండు కొత్తిమీర కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఒకటి జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ నూనె మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు తగినంత పసుపు చిటికెడు రాజుగారు స్టార్ట్ చేద్దామా కట్లెట్స్ ఓకే సో ఫస్ట్ ఆ మిక్స్చర్ మనం కొంచెం వేయించుకోవాలా అవును కొద్దిగా నూనె వేసుకొని ఓకే తరిగిన పచ్చిమిరపకాయలు దీంట్లోనే తరిగిన ఉల్లిపాయలు ఇంత కొంచెమేనా రాజుగారు ఉల్లిపాయ ముక్కలు సో రెండు రకాలుగా అని చెప్పాను కదండి సో ఇంకొకటి మనం వేయించిన ఉల్లిపాయలు వాడుతున్నాం ఓహో హో అల్లం ముక్కలు స్నాక్స్ లో అలాగా మనం ఉల్లిపాయ పేస్ట్ లో వేసుకుంటే బాగోదు కదా yes అంటే ఆ టేస్ట్ ఏమీ పెద్ద తెలియదు మనకి ఆ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటేనే బాగుంటుంది బాగుంటుంది సో కొంచెం ఇలా పచ్చి పచ్చిగా తగులుతే కొంచెం ఆ వేయించిన ఉల్లిపాయ ఆ టేస్ట్ అనేది చాలా సూపర్ గా ఉంటుంది ఓకే ఓకే సో అది ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాం దీనిలో ఓహో హో ఇది తక్కువ వేసుకొని అది ఎక్కువ వేసుకోవాలా yes ఓకే సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు సరిపడా ఉప్పు ఓకే సో ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసేస్తున్నా చాలా చాలా సో అలాగే ఉడికించిన బంగాళదుంపను ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాం సో ఇది డైరెక్ట్ గా మనం మిక్స్ చేసుకోవటమే yes ఓకే సో అలాగే దీంట్లో వేయించిన ఉల్లిపాయ ముక్కలు ఓకే సో కొంచెం క్రష్ చేస్తున్నామండి సో బౌల్ లోనే కొంచెం ఇలా క్రష్ లా చేసుకుందాం ఓకే సో దీంట్లో యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి ఓకే కొద్దిగా కొత్తిమీర సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి సో మొత్తం ఆ బ్రౌన్ ఆనియన్ అంతా మనకి దీంట్లో బాగా మిక్స్ అయిపోతే బాగుంటుందేమో కదా yes ఓకే నా రాజ్ గారు రెడీ అండి ఇప్పుడు కట్లెట్స్ కట్లెట్స్ చేసేసుకుందాం చేతి కొద్దిగా మనం నూనె పెట్టేసుకుంటే బంగాళదుంప కాబట్టి అతుక్కోకుండా ఉంటుంది సో ఇక్కడ మనకు కావాల్సిన షేప్ లో చేసుకోవచ్చు ఓకే సో ఈ ఆలుతో చేసుకునేవి కూడా మనకంటే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు yes ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కాబట్టి పైన కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ లో వచ్చేస్తే సరిపోతుంది సో ఈ బ్రౌన్ ఆనియన్ అంటే మనం ఏ రకం దీంట్లో వేసుకున్నా కూడా దాని టేస్ట్ అనేది బానే తెలుస్తుంటుందా రాజు గారు చాలా బాగా తెలుస్తుంది వెజిటబుల్స్ కాంబినేషన్ కానీ yes ఏదేసినా దాని టేస్ట్ అలాగే ఉంటుంది ఓకే సో మనం ఎక్కడ అంటే ఎక్కువ ఇలాంటి వాటిలో పచ్చి ఉల్లిపాయ ముక్కలే వాడుతుంటాం కదా కట్లెట్స్ లో కట్లెట్స్ లో లేదా స్నాక్స్ ఎనీథింగ్ దీంట్లో ఏది చేసినా గానీ ఎక్కువ అదే వాడుతూ ఉంటాం సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయొచ్చు ట్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది ఓకే సో ఇలా మనకి ఎన్ని కావాల్సిందని రెడీ చేసుకోవచ్చు సో వీటిని ఏంటంటే నూనెతో మనం రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి మనం జనరల్గా పకోడీ వాటికి అంటే ఆనియన్ ఫ్రై చేస్తే అది ఎలాగా డీప్ ఫ్రై అయిపోయి మనకు కరకరలాడుతూ ఉంటుంది ఇందులో ఆల్రెడీ మనం అది అలా చేసి మిక్స్ చేసేసుకుంటున్నాం సో డీప్ ఫ్రై చేసుకునే అవసరం కూడా ఉండదు దీనికి సో ఇలా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ కట్లెట్స్ డీప్ ఫ్రై కాకుండా యా ఇది డీప్ ఫ్రై చేసినా కూడా చాలా అంటే అది ఎంత ఇలా ఊడిపోతూ ఉంటుందేమో
అంటే బంగాళదుంప సాఫ్ట్ గా ఉంటుంది కదా అంటే మళ్ళీ కొంచెం బ్యాండింగ్ కోసం మనం వేరే మైదా కానీ లేదా పిండి ఏదైనా కలుపుకోవాలి యాడ్ చేయాల్సి వస్తుంది కానీ వాటి బదులు ఇదే హై కదా అంటే ఆయిల్ తో పని లేకుండా ఎక్కువ ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి హెల్తీ మెథడ్ యా సైట్ వైప్ కూడా వేగిపోతే మనకు తీసేసుకోవచ్చు ఓకే నైస్ పైదంతా కూడా చాలా బా ఫ్రై అయ్యింది అవునండి ఆనియన్ కట్లెట్స్ రెడీ రెడీ ఓకే సో కార్వింగ్ అండ్ రాజ్ గారి రోజు క్యారెట్ తో జస్ట్ అలా పెన్సిల్ మనం షార్పనర్ లో పెట్టేస్తే పెసినప్పుడు కొంచెం అలా వస్తుంది కదా పొట్టు పొట్టు సో అలా పీల్ చేసి ఒక ఫ్లవర్స్ లా చేస్తాను ఓహో కొంచెం కేర్ఫుల్ గా చేయాల్సి వస్తుంది కట్ అవ్వకుండా చేసుకోవాలా ఇది yes koncham porapataina layer akkadiki cut ayipothu kada paniki rada manaki rada mottham total oka oka two lines manavala ante round two rounds ala tirigali knife oho oho knife tho cheskovala yes so market laku vachayi mana indian market laku inka raledu so edi, aa sharp nuts tools kuda vachayi veetiki veetiki kuda vegetables kuda vachayi oho oho so aithe evaraina bayitiki yellinappudu alanti techukovalanamata yes so ila రౌండ్ గా పీల్ చేసుకోవాలి ఇంకా ఈజీ ప్రాసెస్ ఏం లేదు రాజ్ గారు లేదు ఆ టూల్ దొరికితే ఈజీ లేదో ఒక పెద్ద షార్పనర్ మనమే కొనుక్కోవాలి అంటే కొంచెం ట్రై చేస్తే వస్తుందేమో కొంచెం ట్రై చేస్తే వస్తుంది ఓ నాలుగైదు క్యారెట్లు పాడ్ చేస్తే ఐదోది వచ్చేస్తుంది కొంచెం ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఇక్కడ ఎక్కడి నుంచి పీల్ చేస్తున్నావు కనిపిస్తుందండి సెకండ్ రోకి కొంచెం ప్రాబ్లం ఈజీ అవుతుంది సో అక్కడ మనం దాన్ని అలా టర్న్ చేసుకోవాలి ఓకే సో నైట్ టిప్ అనేది పైనే ఉంటుంది కింద మనం మూవ్ అవుతూ ఉంటాం ఒక రౌండ్ కట్ అవ్వకుండా కట్ ఇది చేయాలన్నమాట yes అప్పుడు ఇలా రెండో ఇలా మధ్యలోకి టర్న్ అవుతుంది ఇప్పుడు ఒక మధ్యలో కట్ అయిపోతే రెండిటి ఇలా జాయిన్ చేసి ఒక పెండి సో ఇక్కడ ఓపెన్ అయిపోతుంది కదా సో రెండు చిన్న వస్తాయి యా బట్ ఈ షేప్ లో రాదు సో వీటిని వాటర్ లో వేసి పెట్టేసుకుంటే బా వస్తుంది నేను ఆల్్రెడీ కొన్ని చేసి పెట్టాను ఓకే ఇవి కూడా తినేయొచ్చు మనం తినేసేయొచ్చు బాగుంది రాజు గారు ఓకే అండి మరి ఆనియన్ కట్లెట్స్ రెడీ అయిపోయాయి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం ఆనియన్ కట్లెట్ తయారు చేసే విధానం ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో పసుపు ఉప్పు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఉడికించిన బంగాళదుంపలు మెదిపి దీనిలో వేయాలి ఆ తర్వాత వేయించిన ఉల్లిపాయలు జీలకర్ర పొడి కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో కట్లెట్స్ లా వత్తుకొని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే ఆనియన్ కట్లెట్ రెడీ. Thank you.